అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ అండ్ ముఖ్యంగా పైన ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సినిమా ప్రేమించే వాళ్ళని బన్నీ అన్నను ప్రేమించే వాళ్ళని అండ్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ వచ్చినందుకు అండ్ చాలా హ్యాపీగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఇంతమందిని చూడటం, కాకపోతే నాకంటే ముందు 2 సంవత్సరాల కిందట ఆల్మోస్ 1.5 ఇయర్ బ్యాక్ బన్నీ అన్న చూశాడు అలవైకుంఠ పురంలో. దీనికంటే ఒక రేంజ్లో అండ్ మళ్ళీ మీరు రాకపోతే ఇది వచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వద్దాం బన్నీ అన్న గురించి ఇప్పుడు మాట్లాడదామా లేకపోతే తర్వాత మాట్లాడదామా? జై జై బన్నీ. యా అండ్ సరే మూవీ జోలికి వద్దాం. వరుడు కావాలను, వరుడు కావాలని 29 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. అంటే ఎల్లుండి మీ అందరికీ తెలుసు. అండ్ దానికంటే ముందు మీకు ఒకటి చెప్తాను, సినిమా పక్కా హిట్, పక్కా హిట్, ఇది కన్ఫామ్గా. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. సినిమా చూసి నచ్చి అసలు ఇబ్బందిగా లేదు, మీకు అందరికి నచ్చుద్ది అని గ్యారంటీతో చెప్తున్నాను. సినిమా బాగుంది, సినిమా హిట్ అని. సో అండ్ వన్ మోర్ థింగ్, అక్క సౌజన్య మా డైరెక్టర్ ఎక్కడక్క 14-15 సంవత్సరాలు కష్టపడింది. ఈ 29th మా అక్క జీవితం ఏంటో డిసైడ్ అవ్వబోతుంది. అక్క నీ లైఫ్ సెటిల్ అయిపోయింది పో, నిజం చెప్తున్నా. అండ్ అక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పో అంటే ఆ పో కాదు, ఇక్కడే ఉండు. అండ్ అక్క నేను ఎప్పుడూ ఒక సామెతం వింటూ ఉంటాను, ఒక సక్సెస్ఫుల్ అబ్బాయి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంట, కానీ నీ వెనకాల ఇంతమంది మగాళ్ళం ఉన్నావు అక్క, నీ సక్సెస్ కారణం నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, నువ్వు అనుకున్నట్టుగా తీసావు. డెఫినెట్ నువ్వు అనుకున్న జీవితం నీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ రీతు గర్ల్స్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఎలాగా. రీతు, రీతు గురించి ఒక విషయం చెప్పాలండి. రీతు ఒకసారి క్యారవన్ దిగుతుందండి. ఫస్ట్ డే నేను శారీలో చూశాను. సార్ త్రివిక్రమ్ సార్, విత్ యువర్ పర్మిషన్ మీ డైలాగ్ వాడుతున్నాను. ఫస్ట్ టైం రీతు క్యారవన్స్ దిగిన వెంటనే మేడం సార్ మేడం, అండ్ నేను దాచుకోలేదు వెంటనే రీతుకు చెప్పా, రీతు యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ రీతు. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ ఒప్పుకున్నందుకు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ పేర్ ఇప్పుడు ఒక నాకు. అండ్ ఈ మూవీలో నదయ్య గారు మ్యామ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ మ్యామ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏమైనా పుల్ చేశారు ఈ క్యారెక్టర్. అండ్ నదయ్య గారు తప్ప ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఇంకెవరు పుల్ చేయలేరని, అంత మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నదయ్య గారు. అసలు అలాంటి రోల్స్ ఇంకెవరు పుల్ చేయలేరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. అండ్ తమన్ గారు అండ్ విశాల్ గారు, సార్ యాక్చువల్లీ సినిమాకు 2 కళ్ళు అంటారు. అక్క నువ్వు చెప్పక్క, చెప్ప. అక్క ఇప్పుడే స్పీచ్ స్టార్ట్ చేశాను అక్క, ఆగక్క. అండ్ తమన్ గారు అండ్ విశాల్ చంద్రశేఖర్ గారు, మామూలుగా 2 కళ్ళు అంటారు బట్ వీళ్ళిద్దరు ఈ సినిమాకు 2 చెవులు అండి. సీరియస్లీ చాలా అద్భుతంగా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ తమన్ సార్ ఎస్పెషల్లీ దిగునాగా బ్లాక్ బస్టర్ అయింది. నాకు దిగునాగా శౌర్య అంటున్నారు, నిజంగా మంచి సాంగ్ ఇచ్చారు నాకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ నవీన్ నూలి గారు సినిమాని బాగా కట్ చేశారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా కట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో నన్ను కదిలించిన ఒకే ఒక్క క్యారెక్టర్ అండి, బాగా నచ్చిన క్యారెక్టర్ నాకు, మురళీ శర్మ గారు. ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే, సార్ అలవైకుంఠపురంలో ఆయన చూసిన తర్వాత, త్రివిక్రమ్ గారు సార్ అలవైకుంఠపురంలో మురళీ శర్మ గారు క్యారెక్టర్ చూసిన తర్వాత ఇంకా నాకు అక్కడ స్ట్రక్ అయిపోయాను సార్. అక్కడి నుంచి ఆ క్యారెక్టరేషన్ ఏంటి, ఎలా బయటికి రావాలి అని.
బట్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత ఒకే ఒక డైలాగ్ ఉంటుందండి ఆయన, నేనే కానీ ఒక పెళ్లి చేసుకుని ఒక తండ్రిని అయ్యి నాకే కానీ ఒక కూతురుని ఉంటే ఆయనలాగే ఉండాలి సినిమాలాగా అనిపించింది. అంత గొప్ప క్యారెక్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మురళి శర్మ గారు. అండ్ వన్ కమ్స్ టు త్రివిక్రమ్ గారు, సార్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మాటల మాంత్రికుడు అంటారు మిమ్మల్ని. భయ్యా మీకు అక్కడి నుంచి అరవడానికి చాలా బాగుంటుంది, ఇక్కడి నుంచి మాట్లాడడానికి చాలా వాసిపోద్ది. ఒక్క నిమిషం ఆగండి. అండ్ త్రివిక్రమ్ గారు సార్, మీ ముందు నేను మాట్లాడడం నాకు చాలా నిజంగా భయంగా ఉంది, బట్ ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని కొంతమంది మాంత్రికులు అంటారు, మాటల మాంత్రికుడు అని. ఇండస్ట్రీలో ఇందాక సుమా గారు చెప్పినట్టు గురువు గారు అంటారు. మేము బయట ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ తెలుసు మాకు నచ్చిన హీరోతో మీరు సినిమా చేస్తున్నప్పుడు త్రివిక్రమ హిట్ కొట్టేశారులేరా మన హీరో అని ఫిక్స్ అయిపోతాము. నిజంగా సార్ మీ స్పీచ్లు కానీ మీ మాటలు కానీ మీ సినిమాలు కానీ మీరే ఒక నెక్స్ట్ లెవెల్ సార్. ఎందుకంటే త్రివిక్రమ్ గురించి ఒకే మాట చెప్తానండి, ఆయన చాలా గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తారు, ఆయన ముందు ఇచ్చేవాళ్ళు అంత కాదు నేను. కానీ ఒక్కటి చెప్తాను వినండి, ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలన్నా ఒక మనిషిని ఏడిపించాలన్నా చాలా చాలా ఈజీ, కానీ ఒక మనిషిని నవ్వించాలంటే చాలా కష్టం. ఒక్క మనిషిని నవ్వించాలని కష్టం. అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది నవ్విస్తూనే ఉన్నారు ఆయన ఆయన సినిమాలతో ఆయన మాటలతో. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ ఫిలిం సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీకు థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే ఇది మీ బ్యానర్ లాంటిదే కాబట్టి, మీ ఇల్లు లాంటిది కాబట్టి. బట్ థ్యాంక్ యూ సార్ సీరియస్లీ. అండ్ సినిమాకి రాసిన గణేష్ రావరి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాలో చాలా బాగున్నానని చాలామంది చెప్పారు సినిమా చూసిన తర్వాత. ఆ క్రెడిట్ అంటే ముగ్గురికి వెళ్ళొద్దని చెప్తున్నాను. ఒకటి మా కెమెరామెన్ వంశీ గారికి, మా డైరెక్టర్ మా అక్కకి, అండ్ నా డిజైనర్ హర్షకి, అండ్ మా డైరెక్షన్ టీమ్ అంతా చాలా బాగా చేశారు. అండ్ ఫైనల్లీ ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. యా ఎస్ 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 గుర్తొచ్చింది గుర్తొచ్చింది. అది ఉంది అది ఉంది అది చెప్తా. నాకు అల్లు అర్జున్ గారికి 12 సంవత్సరాల నుంచి ఒక చిన్నది ఉంది, అది చెప్తా మీకు. అది ఆయనకు కూడా తెలియదు, అది ఆయనకు కూడా తెలియదు అన్న చెప్తాన్నా మీకు. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా ఫస్ట్ నమ్మిన వ్యక్తి, అక్కడి నుంచి ఆయన ద్వారా మమ్మల్ని నమ్మించి నడిపించిన వ్యక్తి మా చిన్నబాబు గారు. హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా. అండ్ నేను సెట్లో అన్నాను సార్ ఖర్చు ఎక్కువైపోతుంది అనుకుంటా అది ఇది అంటే, ఆయన బనియన్న స్టైల్లో తగ్గేదేలే, ఖర్చు పెట్టుకుంటూ పోతానే ఉన్నారు కానీ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఎంత ఖర్చు పెట్టినా దీన్ని తీసుకొచ్చే సత్తా ఆయనకు ఉందని చెప్పి. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్వంగా చెప్తున్నా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, వెళ్ళి చూసి వాచ్ చేయండి, మీ అందరికి నచ్చుద్ది. నౌ కమ్స్ టు యా ఏ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, మామూలుగా ఉండకూడదు. అది ఇంకా కావాలి నాకు, ఇటు వేపించి కూడా కావాలి, ఆడిటోరియం దద్దరి వెళ్ళాలి, ఇంకా సరిపోలా తగ్గేదేలే. అది ఇంత అరుస్తున్నారు కదా, ఇంత ఇంత గోల చేస్తున్నారు కదా, కొంచెంసేపు సైలెంట్గా ఉంటే మీకు చెప్పాల్సింది చెప్తా. ఓకే కొంచెంసేపు సైలెంట్గా ఉండండి. మీకు నచ్చిన వ్యక్తి గురించే చెప్పబోతున్నాను, నాకు నచ్చినట్టుగా అందరు కొంచెం సైలెంట్గా ఉండండి. అండ్ బన్నీ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. భయ్యా ఒక నిమిషం ఆగబయ్యా, భయ్యా ఆగం భయ్యా ఆగం భయ్యా ఆగం అన్న. ఫస్ట్ నీకు నాకు అన్న 2009 నేను ఫస్ట్ టైం నేను చూశాను అన్న, 2009 అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను మా ఫ్రెండ్ని అడిగాను, అరే నేను డ్యాన్స్ నేర్చుకోవాలరా, వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలరా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాను. అంటే బన్నీ షెడ్ అన్నారు. బన్నీ షెడ్డా? అయ్యో అల్లూరింది గారు వాళ్ళ అబ్బాయి బన్నీ షెడ్డా, షెడ్ పెట్టుకున్నారా అని చెప్పి. కానీ అన్న అక్కడికి వచ్చినది డ్యాన్స్ క్లాస్, అంత పెద్ద డ్యాన్స్ క్లాస్లో మీరు వేస్తున్నప్పుడు నిజంగా నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే ఫుల్ తడిచిపోయి మీరు,
అప్పటికే ఒక స్టార్ కొడుకు, పెద్ద ఫ్యామిలీ ఉంది, అంతా ఉంది. ఎందుకు షాక్ అయినా చెప్పిన, ఆయన లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి ఇరిగిపోయి ఉండి అయినా సరే డాన్స్ వేస్తున్నారు వచ్చి నేర్చుకుని. గుర్తొచ్చిందన్నా వరుడు సినిమా మీకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ సినిమాకి నేను మీ వెనకాలే ఉన్నాను అన్న. అప్పుడు వచ్చి మీరు డ్యాన్స్ వేస్తుంటే అప్పుడు అనిపించింది, ఊరికే మీ అరుపులు వినాలంటే మాకు చాలా కష్టపడాలి అని చెప్పి. అన్న, యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ మా జనరేషన్ అందరికీ. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే, అక్కడ ఎన్ని డే అండ్ నైట్స్ బన్నీ అన్న బన్నీ షెడ్లో డే అండ్ నైట్ వర్క్ చేశాడంటే నాకు తెలుసు నిజంగా. ఇక ఈరోజు మన సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మొత్తం ఇండియా మొత్తంలో డ్యాన్స్ ఫేమస్ అంటే దానికి కొన్ని ఎన్నో రోజులు రాత్రులు కష్టం, అది ఎన్నో రోజులు కాదు కష్టం, అంత ఈజీగా రాదు. మీరేదో ఒక వేసేసారనుకోవద్దు, ఆ దాని కలిసి చాలా కష్టం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఏంటన్నా ట్రాన్స్ఫర్మేషన్, ఎక్కడ గంగోత్రి, ఎక్కడ అలా వైకుంఠ పురం, ఎక్కడ తగ్గేది లే పుష్ప. స్టార్టింగ్లో నేను చిన్నప్పుడు అన్న, నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అల్లూరు దగ్గర వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అన్నారు. దాని తర్వాత అల్లు అర్జున్గా విన్నాను, దాని తర్వాత బన్నీగా విన్నాను, దాని తర్వాత స్టైలిష్ స్టార్గా విన్నాను, దాని తర్వాత ఇప్పుడు ఐకాన్ స్టార్ అన్నారు. ఎలా ఎదిగారన్నా మీరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మై జనరేషన్కి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో బిగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ మొత్తం సితారా దాంట్లో నాకు బాగా నచ్చిన వ్యక్తి నాగవంశ గారు. హ్యాట్స్ ఆఫ్ అండి నాగవంశ గారు. సార్ వెనకాల బాగా బిజీగా ఉన్నారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. అండ్ ఫైనల్లీ బన్నీ అన్న పిలిచే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరిని హత్య చేయదలుచుకోవట్లేదు, ఏమనుకోవద్దు. అండ్ October 29th మా మూవీ వరుడు కావన్ సినిమా వస్తుంది. అట్ ది సేమ్ టైం రొమాంటిక్ అనే సినిమా కూడా వస్తుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. అండ్ రెండు డిఫరెంట్ మూవీస్. అండ్ ఆకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అట్ ది సేమ్ టైం నువ్వు గెలిచావు నేను గెలిచావు కాదు, కలిసి గెలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనే పిలుస్తాను బన్నీ అన్నని, ఎందుకంటే యాజ్ ఎ గెస్ట్ కాబట్టి. Yes, just before calling Bunny, Taman garu has something to say. Taman garu, ఇందాక తమన్ గారి స్పీచ్ లాస్ట్లో